Vediamo qui. ఈ సభలో పాల్గొన్న భక్తుల అభిప్రాయం ప్రకారం ఈ కింద చేసిన సూచనలు మనం పూర్తి చేయాలని ఈ సభ మీ అందరికి తెలియజేస్తా ఉంది. విమలక్క కృషి పైన సమగ్ర విశ్లేషణతో ఒక చరిత్ర డాక్యుమెంటరీ తీసుకురావాలనేది ఈ సభ కొన్ని తీర్మానాన్ని ముందు పెడతా ఉన్నాం. అది అట్లాగే జాతీయ వాదం పేర సాగుతున్న మతోన్మాద దాడుల్ని ఖండిస్తూ అంగీకృత అంశాలపై ఒక ఐక్య ఉద్యమాన్ని చేపట్టాలని కూడా ఈ సభ ఈ వేదిక అనుకుంటా ఉంది. మూడవది నవధాన్యాల సంస్కృతి పునాదులపై నవ తెలంగాణ నిర్మాణ కృషిని కూడా చేయాలనేది అనుకుంటా ఉన్నాం. అట్లాగే విమలక్క మిత్రులతో పాటు ప్రజాకవులు కళాకారులపై అక్రమ కేసుల్ని వెంటనే తక్షణమే ఎత్తివేయాలని కూడా ఈ సభ తీర్మానం చేస్తా ఉంది. అట్లాగే ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణానికి భావసావృత కలిగిన శక్తులంతా ఒకే దాటిపైకి ఇదే అదులుగా కలిసి రావాలని ఈ సభ తీర్మానం చేస్తా ఉంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా మీ ముందు పెడతా ఉన్నాం. ఈ తీర్మానాన్ని ఆమోదించే వాళ్ళంతా ఏకకంఠంతో చప్పట్లతో భక్తిలోని ప్రజా సాంస్కృతిక ప్రత్యామ్నాయ సంస్కృతి భక్తిలోని ప్రజా కళలు ప్రజా కళాకారులు థ్యాంక్ యూ అధ్యక్షులు. ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ ఫోరం నుంచి వచ్చిన మిత్రులు కుమారస్వామన్న అలాగే ఆయన మిత్రులు ఇంకా మిత్రులందరూ కూడా చంద్రరావు పుష్పక అందరూ కూడా ఎస్సీ మిస్టర్లు
ఇందరూ వచ్చి అక్కడ అభినందన తెలియజేశారు. ఒక్క నిమిషం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నిమిషం ప్లీజ్ అసమాధానం. అందరికీ నమస్కారం. ఇది రాజకీయ నాయకుల వేత్తగా నేను రాలేదు, ఒక పార్టీ నుంచి రాలేదు. విమలక్క అంటే ఒక ఉద్యమకారిగా అందరి అభిమానం చెరుగుతున్న అక్కగా వారిని మనస్ఫూర్తిగా అభినందించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఉద్యమాలు అనేది ఉభెత్తున మరి తీసుకొనిపోయే దశలో విమలక్క అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయాలకు అతీతంగా మరి ఎన్నో రకాల కష్టాలు నష్టాలు ఓడిస్తూ కూడా మరి ఇక్కడ రావడము నిజంగా మేమందరం ఏదో ఒక పార్టీలో ఉన్నప్పటికి కూడా ఆల్మోస్ట్ నేను ఎర్రజెండా కప్పుకోలేను, కానీ మొత్తానికి నా భావాలన్నీ కూడా అవే భావాలు. ఎందుకంటే ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. అలా పోరాట పట్టిందోటే ఇప్పటి వరకు నా జీవనం సాగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి ఏదైనా సరే మన దళితులు మరి బరువు బలహీన వర్గాలు వలలో వేసుకుంటే ఇప్పటివరకు రాజకీయ పార్టీలు క్రూరం చేశారు. ఈ మోసాన్ని గమనించి నిజంగా మనం ఉద్యమించాలి. మనము మన వాళ్ళని ఎన్నుకోవాలి, మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. విమలంగా రాజకీయంలో వస్తే మొట్టమొదటిగా సంతోషపడేదాన్ని నేను ఒక్కదాన్ని. ఎందుకంటారా, మరి అక్కర్లాంటి వాళ్ళు నిజంగా నిస్వార్థమైన సేవతో మరి చట్టసభలో వస్తే కనుక మన బడుగు బలహీన వర్గాల గురించి పోరాటమే కాదు మహిళల సంబంధించిన ఉద్యమాల మీద కానీ ఈరోజు మనం ప్రశ్నించాలని ఎవడో వచ్చి మనకు నేర్పడమైంది. మనం నేర్పిస్తే నేర్చుకున్న వీళ్ళు ఇప్పుడు వచ్చి మనకు పాఠాలు చెప్పి గద్దెరిగిన వాళ్ళందరి పని పట్టడాని కోసమైనా మనం ఐసీఎం అవ్వాల్సిన ఆశయం వచ్చింది. అక్కడ ముందు తీసుకుపోతుంది. మరి మేమందరం కూడా అక్క ఎక్కడున్నా సరే అక్క కూడా మా గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఆశయ సిద్ధి కోసం అందరూ కూడా ఒక ఐక్యమత్యంగా వెళ్ళే అవకాశం వచ్చింది. సరే, ఇంతకుముందు గద్దరిన మాట్లాడాక ఆయన పని ఒడిచింది. ఇక అందరి మీద అనుకున్నడేమో కానీ ఆయనే భస్మాసుర అస్త్రం పెట్టుకున్నాడు. అవునంటారా కాదంటారా, ఇంకా ఆయన పని అయిపోయింది, ఇంటికి పంపించేద్దాము. మరి గద్దనన్న అన్నట్టు ఆయన ఫామ్ హౌస్లో ఉంటారో, యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ ఉంటారో, ఇక ఆయన కుదిరేద్దాం పాపము. ఇక ఆయన సంసారము ఆయన కుటుంబం చూసుకొని చక్క వరకు ఇప్పుడు చేసినా కానీ మనందరూ ఉసురు పోసుకున్న మన తెలంగాణ అమరవీరుల బిడ్డలే ఉసురు పోసుకున్న ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండకూడదు. మనమంతా కూడా ఐక్యమత్యంగా ముందు సాగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు సమయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎస్సీఎస్టీ ఫోరం నుంచి వచ్చినటువంటి అన్న కుమారస్వామి అన్న, ప్లీజ్ సైంటిస్ట్ కుమారస్వామి అన్న కుటుంబంగా తన అభినందన తెలియజేయండి. ఈరోజు విమలక్క గారి 42 సంవత్సరాల సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో అక్కకు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క తమ్ముళ్ళుగా అన్నలుగా అక్కని ఆశీర్వదించే ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ద యునైటెడ్ ఫోరం ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఎంప్లాయీస్ తరఫు నుంచి అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ అక్క అనగానే ఆత్మీయత, అక్క అనగానే ఒక శక్తి, అక్క అనగానే మా అందరిలో ఒకరిగా మమ్మల్ని అందరినీ మించి కూడా ఒక గొప్ప శక్తిగా ఉన్నటువంటి మా విమలకి ఇవాళ ఇంత చక్కటి ఆదరాభిమానాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా ఆమెకు సదా మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి అరుణోదయ సంస్థ నా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. జయ భీమ్. థ్యాంక్ యూ అన్న. దయచేసి ఏమనుకో